పేతురు నీకు నిజంగా నా మీద ప్రేమ ఉందా పోయిందా? పిల్లల్ని తల్లిదండ్రులు కొడితే కొంతమంది పిల్లలు ఏమంటారు తెలుసా, మా అమ్మకి నేనంటే అస్సలు ప్రేమ లేదండి, అందుకే చూడండి ఎలా కొట్టేసిందో. ఒక మా బంధువు ఒక బాబు ఉండేవాడు, వాళ్ళ అమ్మ కర్ర తీసుకుంటే కొట్టడానికి ఓ ప్రశ్న అడిగేవాడంట. ఏమనంటే, నన్ను చంపేస్తావా ఇప్పుడు అనేవాడంట. ఏంటండి చంపడానికి కొడుతున్నావా అంటే ఇంకేం చేస్తుంది వాళ్ళ అమ్మ కర్ర పక్కన పడేసేది. వామ్మో ఏంటి ఇంత భారీ డైలాగ్ అని. అంటే ఇవన్నీ పిల్లల తెలివితేటలండి, కొట్టడం మానేస్తామని. ఇవి తల్లిదండ్రులు కట్టడి చేయడానికి వాడే డైలాగులు ఇవి. చంపడానికి కొడతారా, తల్లిదండ్రులు సరిచేయడానికి కొడతారా? యేసుప్రభు చాలా సూటి ప్రశ్న పేతురుని అడుగుతున్నారు. ఏమనంటే, పేతురు నీ కళ్ళ ముందు నుండి నేను కనిపించని సమయంలో నీ ప్రవర్తన ఎలా ఉంది తెలుసా? నీకు నా మీద ప్రేమ అంతా తగ్గిపోయినట్లుంది. అసలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా నాకు చెప్పు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని యేసే అడిగిన ప్రశ్నకు పేతురిచ్చిన జవాబు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు. అయ్యా నీకు తెలుసయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నా అనగానే యేసే యొక్క మంచి మనసు ఏంటంటే, పేతురు చెప్పిన మాటను దేవుడు అట్లా తీసుకున్నారండి అంతే. ఆయన మాటను స్వీకరించి ఒక బాధ్యత పేతురు మీద పెడుతున్నారు. ఏం బాధ్యత అంటే, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. నా గొర్రె పిల్లలను మేపు అంటే ఏంటి? యేసేకి గొర్రె పిల్లలు ఉన్నాయా? ఎవరండి గొర్రె పిల్లలు? ఆయన రక్షించిన ఆత్మలు, దేవుని వెంబడించే ఆయన ప్రజలు. యేసయ్య అన్నారు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఇప్పుడు మంచి కాపరి తిరిగి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోబోతున్నాడు. మరి ఆ గొర్రెలను మేపాల్సిన బాధ్యత దేవుడు ఎవరికి అప్పగించారంటే, ఆయన శిష్యులకు, అపోస్తలులకు అప్పగించారు. హల్లెలూయా. ఇక్కడ దేవునికి పేతురు మీదున్న ప్రేమ కనబడుతుంది, దేవునికి ఆయన బిడ్డల మీదున్న ప్రేమ కూడా కనబడుతుంది. యేసు ప్రభు శిలువ మీద చనిపోతూ తన తల్లి బాధ్యతను ఎలా యోహానుకు అప్పగించి వెళ్ళిపోయాడో శిష్యుడైన యోహానుకు, అదేవిధంగా ఆయన విడిచిపెట్టి వెళ్తున్న ఆయన బిడ్డలకు ఆయన చనిపోకముందే చెప్పిన మాట ఏంటంటే, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మీ కొరకు ఆదరణకర్త నేను పంపిస్తాను. ఆయన సత్య స్వరూపి అగు ఆత్మ, ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు అని చెప్పడం మాత్రమే కాదు, పేతురుకు ఆయన శిష్యులకు కూడా ఒక బాధ్యత అప్పగిస్తున్నాడు, నా గొర్రె పిల్లలను మేపండి. ఆ తర్వాత మళ్ళీ యేసయ్య అదే ప్రశ్న అడిగారండి. 16వ వచనం, యోహాను సువార్త 21వ అధ్యాయము 16వ వచనం, మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పెను. రెండవసారి యేసయ్య మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నారు. అంటే ఫస్ట్ టైం పేతురు మౌనంగా ఉన్నాడా అంటే కాదండి, పేతురు ఫస్ట్ టైం కూడా జవాబు చెప్పారు. ఏసైకి జవాబు వినిపించలేదా? వినిపించింది. మళ్ళీ రెండోసారి అడిగారు ఎందుకు అని ఆలోచిస్తే, జీసస్ వాజ్ రీఇటరేటింగ్ ద సేమ్ క్వశ్చన్, ద సేమ్ ట్రూత్, ద సేమ్ ఫ్యాక్ట్. పేతురు, ఆర్ యు ష్యూర్? కొన్నిసార్లు చూడండి, కొంతమందిని అదే మాట మళ్ళీ 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 అడుగుతూ ఉంటాం. ఎందుకంటే అంటే ఆలోచించి చెప్పారా, ఆలోచించకుండా చెప్పారా, ఖచ్చితంగానే చెప్తున్నారా, లేకపోతే ఊరికే పై పైన మాటగా మాట్లాడుతున్నారా అని ఒకే మాటని మళ్ళీ మళ్ళీ రెట్టించి అడుగుతూ ఉంటాం. యేసు ప్రభు పేతురును రెండోసారి అడుగుతున్నారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నీవే ఎరుగుదువు అని పేతురు చెప్పగానే యేసయ్య మళ్ళీ అంటున్నారు, నీవు నా గొర్రెలను మేపుము. ఆ తర్వాత మళ్ళీ మూడోసారి యేసయ్య అడుగుతున్నారు 17వ వచనంలో, మూడవసారి ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. పేతురుకి వ్యసనం వచ్చిందంటండి. యేసయ్య 3 సార్లు ఎందుకు అడిగారు? మేబీ 1 రీజన్ ఇస్, ముమ్మారు యేసయ్య ఎవరో తెలీదు 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 అని 3 సార్లు అన్నాడు కదా, అందుకని యేసయ్య మళ్ళీ 3 సార్లు అడుగుతున్నారు, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావు. ముమ్మారు అబద్ధం ఆడడానికి, బొంకడానికి పేతురికి వ్యసనం రాలేదు, కానీ దేవుడు 3 సార్లు అడుగుతుంటే వ్యసనం వస్తుందండి. కొన్నిసార్లు మన పద్ధతి అలా ఉంటుంది కదండి, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు చాలా ఈజీగా వెళ్ళిపోతాం, కానీ తిరిగి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు ఒకవేళ ఏదైనా ప్రశ్న అడిగితే
దేవుడు ఏదైనా మన నుండి ఒక కార్యం అడిగితే చాలాసార్లు వ్యసన పడిపోతా ఉంటాం. పేతురు వ్యసన పడి అంటున్నాడు, నీకు తెలుసు ప్రభా, నీవు సమస్తము ఎరిగిన వాడవు అంటే. మళ్ళీ 18వ వచనంలో యేసు, నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను మేపుము. దేవుని ప్రేమించే వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. గాడ్ రిజాయిసెస్ వెన్ హిస్ పీపుల్ లవ్ హిమ్. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నా దగ్గర ఏం లేదండి దేవునికి ఇవ్వడానికి అని. దేవునికి ఇవ్వడానికి నీ దగ్గర ఏం లేకపోయినా నీ ప్రేమ ఇవ్వు దేవునికి. హల్లెలూయా.